श्री गुरुभ्यो नमः, श्री महागणाधिपतये नमः, श्री महासरस्वत्यै नमः। हरि ओम, श्रीमात्रे नमः। मीन राशि वारिकी मन चूसिनट्लयिते उत्तराभाद्रा नक्षत्रम पूर्वाभाद्रा नालव पादम रेवती नक्षत्रम मीन राशि संबंधिंचिनवि। ఈ మీనరాశి వారికి మే మాసంలో ఫలితాలు వచ్చేటప్పటికి గ్రహ సంచారం చూసినట్టయితే ద్వితీయ స్థానంలో గురువు, రవి, రాహు, బుధులు, చతుర్థ స్థానంలో శుక్ర కుజుల కలయికలు, తదుపరి పంచమంలో కుజుడు, అష్టమ కేతువు, వ్యయంలో శని. ఈ సంచారం చూసినట్టయితే ద్వితీయ స్థానంలో గురువు సత్ఫలితాలు, ధనాదాయం కానీ, కుటుంబంలో కానీ మంచి గౌరవ మర్యాదలు ఉండటం, అట్లానే ధనాదాయానికి సంబంధించి కొత్తమైన ఆలోచనలు చేయటం, ఇంకా ధనం ఎట్లా సంపాదించాలనేటువంటిది. అట్లానే రాహు ద్వితీయ స్థానం ఉండడం కూడా శ్రమ అత్యధికంగా పడతారు. అంటే తొందరగా ఫలితాలు రావు, మెల్లిగా ఫలితాలు వస్తాయి. ఏది మొదలుపెట్టినా కూడా ఫలితాలు నెమ్మదిగా రావటం అనేది జరుగుతుంది రాహు. అట్లానే కుటుంబంలో కొన్ని ఇబ్బందులు, కలహాలు ఉంటుంటాయి. ధనాదాయంలో వస్తున్నాయి అనుకుంటాం, టైంకి రావు. మొత్తానికైతే వస్తాయి కానీ నెమ్మదిగా రావటం, ఇవాళ అనుకున్నది రేపు ఎల్లుండో రావటం, అట్లా జరుగుతుంది. అదే ద్వితీయంలో బుధుడు చూసినట్టయితే బుద్ధి కుశలత, సౌఖ్యము, మంచి బంధుమిత్ర సమాగమము, ఇవన్నీ కూడా బాగున్నాయి. తర్వాత రవి ద్వితీయమందు ఉండడం వల్ల కంటికి సంబంధించిన వ్యాధులు, అతి ఉష్ణ శరీరము, అతి ఉష్ణం అంటే అతివేడి చేయటం, లోపల అనారోగ్య సూచనలు అనేవి కొన్ని రవివారం సూచితంగా ఉన్నాయి. అంటే ముఖ్యంగా కంటికి సంబంధించి కానీ, తలనొప్పులు రావటం కానీ, లేదా పాదాలకు సంబంధించి ఇబ్బందులు కలగటం కానీ, మోకాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు కలగటం కానీ, ఇవన్నీ కూడా చతుర్థ శుక్ర కుజుల కలయిక ఉంది. మళ్ళీ ఇక్కడ చతుర్థంలో శుక్రుడు బంధువులు, వినోదాలు పాల్గొనటము, స్త్రీ సౌఖ్యము, పరిచయాలు పెరగటము, లగ్జరీ లైఫ్ గడపటము, శ్రమకు కొన్ని ఓర్చుకుంటారు, ఎందుకంటే శ్రమ చేస్తారు, తగిన ఫలితాన్ని పొందుతారు. అట్లానే కుజుడు తదుపరి పంచమ స్థానంలో కుజుడు సంచారం వల్ల మనకు కొద్దిగా సంతానం వల్ల చికాకులు రావటం, ప్రమాదాలు జరగటం, వీరికి కూడా యంత్ర పరికరాల వల్ల కొన్ని ప్రమాదాలు, అంటే అనుకోకుండా కొన్ని ప్రమాదాలు మీనరాశి వారికి కూడా పాదాలకు సంబంధించి కానీ, కాళ్ళకు సంబంధించి తిరుగుతున్నప్పుడు కష్టంగా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే తిరుగుతున్నప్పుడు పాదాలు కింద ఏమున్నాయో చూసుకొని నడవండి. తిరిగేటప్పుడు కింద ఏదైనా ఉన్ని మీరు పైన చూస్తుంటే, కింద మనం ఎప్పుడు పైన చూస్తాం కానీ కింద చూడం, కానీ కింద చూసుకుంటూ నడిస్తే కదా తెలిసేది కింద ఏమన్నదా. తుళ్ళు చూడకుండా ఉండడం వల్ల కింద పడిపోవడం, కాబట్టి ఇటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది మీన రాశి వారికి. తర్వాత మళ్ళీ మన కేతు అష్టమస్థితి సంచారం వల్ల ఆకస్మికమైన ధనాదాయము, అప్పటివరకు వస్తుంది అని అనుకున్నాం కదా, ఇందాక చెప్పాం కదా, ఆదాయం వస్తుంది అయ్యో రాలేదే అనుకోవడం, అట్లా ఆకస్మికమైనటువంటి ఆదాయం రావటం, విచక్షణారహితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం, శ్రమ మాత్రం ఎక్కువగా ఉండటం, ముఖ్యంగా దాన ధర్మాలు చేయటం. వీరికి వ్యయంలో శని సంచారం వల్ల ఏళ్ళనాడు శని ప్రభావం కూడా ఉంది, కాబట్టి ప్రమాదాలు కానీ, శ్రమకి ఎక్కువగా ఓర్చుకోవాలి, అంటే శ్రమ చేయాలి. ఈ శ్రమ చేస్తేనే ఫలితం ఉంటుంది, కాబట్టి శ్రమ చేయకుండా ఫలితం రావట్లేదు అనుకోవద్దు, శ్రమ చేస్తుండాలి. ఏ విషయంలో అయినా శ్రమకి తగిన ఫలితాన్ని పొందుతారు, కాబట్టి కృషితో నాస్తి దుర్భిక్షం అనే స్లోగన్ ఏదైతే ఉందో మనం అది పాటించుకొని నడవాలి. కష్టపడితేనే ఫలితం ఉంటుంది అనేది మీన రాశి వారు. కొద్దిగా శ్రమతో కూడుకున్నటువంటి ఈ ఇబ్బందులు ఉన్నాయి, కాబట్టి శ్రమ అయినా అనుకోకుండా తగిన ఫలితాన్ని పొందవచ్చు. మొత్తం మీద మీన రాశి వారికి చూసినట్టయితే వ్యాపారస్తులకు కానీ ధనాదాయం బాగుంటుంది, గుత్తేదారులకు కూడా ధనం నిదానంగా వస్తుంది మే మాసంలో. విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులన్నీ బాగున్నాయి. చతుర్థంలో కుజ శుక్ర కలయిక వల్ల కొద్దిగా ఇబ్బందులు ఉన్నా కానీ అవి కొంతకాలమే, 10 రోజుల వరకే ఉంటాయి. కాకపోతే ఏంటంటే కుజుడు పంచమ సంచారం వల్ల ఉన్న కీర్తి పోవడానికి అవకాశం ఉంటుంది, పేరు ప్రతిష్టలు ఏమైనా ఉంటాయి, రెప్యుటేషన్ పోగొట్టుకునే అవకాశం ఉంటుంది, కాబట్టి అది గుత్తేదారులు, వ్యాపారస్తులకు వస్తే అది చూసుకొని నడవండి. తర్వాత క్రీడాకారులు కూడా మంచి నైపుణ్యత అది ఉంటుంది, ధనాదాయం అనుకున్న రీతిలో కొద్ది సానుకూల స్పందన ఉంటుంది, అంటే ఎదుటివారు కూడా హామీ ఇచ్చే అవకాశం ఉంటుంది కొంత, ఇద్దామని చెప్పి. అట్లానే రాజకీయ నాయకులకు చూసినట్టయితే మంచి రాజ్య లాభం ఉంటుంది కాబట్టి మొత్తం మీద ఈ యొక్క మీన రాశి వారికి చూసినట్టయితే మనకు ప్రతికూల వాతావరణం అనేది కొన్ని గ్రహాలు సూచితంగా ఉన్నాయి ముఖ్యంగా కుజుడు పంచమ స్థితి సంచారం వల్ల అట్లానే కాబట్టి వీరు ముఖ్యంగా ఏం చేయాలా మీన రాశి వారంటే యజ్ఞయాగాది కృతులు పూజాధికాలు దాన ధర్మాలు చేయటం వల్ల మంచి సత్ఫలితాలు పొందుతారు దానం ధర్మం చేయాలి అంటే మరి కష్టపడితే వస్తాయి కదా అని అంటే మరి కష్టపడితే వస్తాయి కానీ పుణ్యం మరి గ్రహించాలి కదా మనం కొన్ని ఫలితాలు రావాలి అనుకున్నప్పుడు ఆగకుండా దానం ధర్మం చేయాలి కాబట్టి దాన ధర్మాదులు చేయటం వల్ల మంచి సానుకూలమైన స్పందన ఉంది ముఖ్యంగా ఈ మీన రాశి వారు శేలినాటి శని ప్రభావం వల్ల విష్ణుమూర్తి ఆరాధన చాలా విశేషంగా చేసుకోండి అట్లానే అష్టమ స్థానంలో కేతు సంచారం వల్ల గణపతి ఆరాధన పంచమ స్థితి కుజు సంచారం వల్ల సుబ్రహ్మణ్య ఆరాధన చెప్పదగిన సూచన మే మాసంలో కుజుడు నీచ స్థితి ఉండటం వల్ల ముఖ్యంగా వీరు అప్పటి వరకు ఉన్న పేరు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ తేజోహీనత అనేది కలిగే అవకాశం ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చాలా విశేషంగా తేజవృద్ధి యశస్సు జ్ఞానము కలుగుతుంది కాబట్టి మీన రాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన చాలా బేషుగ్గా కవచము స్తోత్రపరం కరావలంబ స్తోత్రాలు చేసుకోవడం క్షేత్ర దర్శనం చేయడం వల్ల మంచి సత్ఫలితాలు పొందుతారు అట్లానే ఎవరికైనా దాన ధర్మాలు ధాన్యాదులు ఏవైతే నవగ్రహ ధాన్యాదులు దానం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంటే వాడుకునేటట్టుగా ఇవ్వాలి దానం కూడా వాడుకునేటట్టు ఇస్తే బ్రాహ్మడు భుజిస్తే అవి మీకు సత్ఫలితాలు అనేవి కలుగుతాయి కాబట్టి ఏ ధాన్యం ఇచ్చినా బ్రాహ్మడికి దాన ధర్మాలు చేయడం వల్ల మంచి సత్ఫలితాలు వస్తాయి మొత్తం మీద నవగ్రహ సంచారాన్ని బట్టి ఆ యొక్క నవగ్రహ సంచారంలో ద్వాదశ రాసుల వారికి చెప్పిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో మొత్తం 12 రాసుల వారికి చూసినట్టయితే శుభాశుభ మిశ్రమాదులుగా కొన్ని రాసులకి శుభ ఫలితాలుగా ఉన్నాయి కాబట్టి ఈ మొత్తం మీద ద్వాదశ రాసుల వారికి చూసినట్టయితే మే మాసంలో నా యొక్క సహకారం ఆ భగవత్ కృపతో ఈ యొక్క ఫలితాంశాలు చెప్పబడినాయి కాబట్టి విజ్ఞులు ప్రాజ్ఞులు ఇందులో ఏమన్నా తప్పులు దొరికినట్టయితే వాటి మంచి సహకరిస్తూ కింద కమెంట్ రూపంలో మంచి ఫలితాలు అంటే మీకు ఏవైతే ఇంకా ఏ విధమైనటువంటి ఫలితాలు ఏ విధంగా కావాలో మీరు కమెంట్ రూపంలో కనుక చెప్పినట్లయితే వాటిని కొన్ని సరి చేసుకొని దైవ కృపతో ఇంకా మంచి ఫలితాలు ఉండాలని ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కామాక్షి మహా కామేశ్వరి స్వరూపిణి యొక్క అనుగ్రహం వల్ల సత్ఫలితాలు పొందాలని శ్రీమాత్రే నమః హరి